हेलो गाइस वेलकम टू माय चैनल एपीईएपी सेट एमसेट 2023 లో వెబ్ ఆప్షన్స్ లో ఎవరైతే బై మిస్టేక్ ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటారో లేదా మీ అంతటికి మీరే ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటారో ఎప్పుడు అన్ఫ్రీజ్ అవుతుంది అసలు అన్ఫ్రీజ్ అవుతుందా లేదనే కూడా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయితే పడుతున్నారు అన్ఫ్రీజ్ అనేది డెఫినెట్ల గా అవుతుంది అయితే ఏ డేట్ ని అన్ఫ్రీజ్ అవుతుంది అప్పుడు కూడా ఫ్రీజ్ క్లిక్ చేస్తే గాని అన్ఫ్రీజ్ అవుతుందా లేదా అనేది కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ కి అయితే వెళ్ళిపోతాము అయితే ఏపీఎంసెట్ 2023 లో వెబ్ ఆప్షన్స్ లో ఎవరైతే బై మిస్టేక్ అంటే ప్రెజెంట్ ఏదైతే మనకి డేట్ లో అంటే 7వ తారీఖు నుంచి 14వ తారీఖు లో ఒకవేళ బై మిస్టేక్ మీరు ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసున్నా అంటే ఇవాల క్లిక్ చేసున్నా రేపు క్లిక్ చేసున్నా ఆన్ ఆర్ బిఫోర్ ఆగస్ట్ 14th క్లిక్ చేసున్నా ఫ్రీజ్ బై మిస్టేక్ మీరు చేసినా లేదా మీ అంతటగా మీరు చేసినా అన్ఫ్రీజ్ అనేది అవుతుంది అది అసలు ఎప్పుడు అవుతుంది అంటే అన్ఫ్రీజ్ అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఇది 16/08/2023 అంటే ఆగస్ట్ 16th న ఎవరైతే బై మిస్టేక్ మీరు ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటారో లేదా మీ అంతటగా మీరే ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటారో अंदर की कोड़ा आगस्ट 16వ తారీఖున అన్ఫ్రీజ్ అనేది 100% అవుతుంది అది ఏపీ ఈ సెట్ గాని ఏపీ ఎం సెట్ గాని ఏపీ పీజీ సెట్ గాని ఏపీ లా సెట్ గాని ఏపీ ఐ సెట్ గాని ఏవైతే సెట్స్ ఉన్నాయో అన్ని కూడా మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు బై మిస్టేక్ మీరు పెట్టిన ఆప్షన్ మిస్టేక్ చేసినా లేదా ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నా మనకి డేట్ ఆఫ్ చేంజింగ్ ఆప్షన్స్ లో మీరు ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అయితే 16వ తారీఖున మీకు ఫ్రీజ్ అయితే పెట్టారో ఎవరైతే ఫ్రీజ్ అయితే పెట్టారో ఆ రోజు అందరికీ కూడా అన్ఫ్రీజ్ అవుతుంది అయితే మీరు ఏవైతే కాలేజెస్ ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకున్నారో ఆ కాలేజెస్ అయితే యథావిధంగా అయితే ఉంటాయి అదే విధంగా ఇలాగే ఓపెన్ అవుతుంది కాకపోతే అన్ఫ్రీజ్ అవుతుంది అయితే బ్రదర్ ఓకే ఆ రోజు కూడా అంటే 16వ తారీఖున ఏదైతే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ లో అన్ఫ్రీజ్ అవుతుందో అన్నారు కదా ఒకవేళ ఆ రోజు కూడా వెంట వెంటనే అప్లోడ్ చేసేసుకొని ఒకవేళ ఫ్రీజ్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ అవుతుందంటే ఇంకా అవ్వదు ఏదైతే 16వ తారీఖున నీకు అన్ఫ్రీజ్ అవుతుంది ఓకేనా 16వ తారీఖున అన్ఫ్రీజ్ అవుతుంది ఆ రోజు గాని తొందర తొందరగా పెట్టేసి ఒకవేళ ఫ్రీజ్ క్లిక్ చేసావు అనుకోండి ఇంకా మీకు చేంజ్ అయితే ఉండదు ఇంకా ఫైనల్ గా సీట్ కన్ఫర్మ్ అంటే ఇంకా ఫేజ్ 1 సీట్ ఇంకా ఫేజ్ 1 నువ్వు ఏదైతే కాలేజెస్ ఇచ్చావు ఇంకా కన్ఫర్మ్ అట ఇంకా కన్ఫర్మ్ అవైతే మీరు చేంజ్ చేసుకోలేరు అందుకే 16వ తారీఖున అంటే ఇప్పుడు ఎవరైతే బై మిస్టేక్ పెట్టుంటారో మీకు 16వ తారీఖున గోల్డెన్ ఛాన్స్ అండి ఆ ఛాన్స్ ని గాని మిస్ చేసుకోవద్దు బ్రదర్ ఓకే ఇక్కడ సేవ్ చేసుకున్న ఆప్షన్స్ అలా వదిలేస్తే ఫ్రీజ్ అవుతుంది అంటే ఏదైతే ఆ టైం లో అంటే 16వ తారీఖున కంప్లీట్ అయిపోయి 17వ తారీఖులో మీరు ఏవైతే సేవ్ చేసుకొని పక్కన పెట్టుకున్నారో మనకు ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతుంది మీరు సేవ్ చేస్తే చాలు ఒకటికి రెండు సార్లు సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి సేవ్ రెండు మూడు సార్లు ఇక్కడ సేవ్ సక్సెస్ఫుల్లీ ఒకటికి రెండు సార్లు పెట్టుకోండి ఫ్రీజ్ ఆప్షన్ అంటే 16వ తారీఖున కూడా ఫ్రీజ్ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు ఒకవేళ అంతకి డౌట్ ఉంటే 16వ తారీఖున సాయంత్రం డే ఎండ్ తర్వాత మీరు అప్లై చేసుకోండి అయితే బ్రదర్ చాలా మంది అన్ఫ్రీజ్ చేయడానికి అవ్వదని చెప్తున్నారు కాలేజెస్ వాళ్ళు అవ్వదని చెప్తున్నారు హెల్ప్ లైన్ వాళ్ళు అవ్వదని చెప్తున్నారు బయట వాళ్ళు చెప్తున్నారు అవ్వదని బ్రదర్ ఎవ్వరు చెప్పినా 100% మనకి 16వ తారీఖున చేంజ్ అవుతుంది ఇది ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ కాదు ఒకవేళ నీకు డౌట్ ఉంటే నామేం డౌట్ ఉంటే 16వ తారీఖున ఓపెన్ చేసి చూడు ఆ రోజు గాని ఓపెన్ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయి ఓకేనా 16వ తారీఖున అందరికీ అన్ఫ్రీజ్ అవుతుంది నువ్వు బై మిస్టేక్ చేసినా నీ అంతకటికి నువ్వు చేసినా అందరికీ అన్ఫ్రీజ్ అవుతుంది ఓకేనా దీంట్లో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు కామెంట్ అనేది కూడా రిప్లై అయితే ఇస్తాను దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో